మీకు వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపీహెచ్పి లో గ్రాండ్ ఓపెనింగ్ April 4th. నర్సాపురం సిట్టింగ్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు టీడీపీ పార్టీలో చేరగా ఆయనకు టికెట్ కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. రఘురామకు ఉండి అసెంబ్లీ టికెట్ ఖరారు చేసినట్లు పాలకొల్లు సమావేశంలో చంద్రబాబు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సిందే. మరోవైపు ఇప్పటికే ఉండిలో సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజుకు టికెట్ కేటాయించారు చంద్రబాబు. దీంతో రామరాజు వర్గీయులు ఆందోళనకు దిగారు. ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఎపిసోడ్లో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న సస్పెన్స్కి ఎట్టకేలకు తెరపడింది. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన ఆయనకు ఉండి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే టికెట్ టీడీపీ కేటాయించినట్లు తెలుస్తోంది. అయితే నర్సాపురం నుండి ఎంపీగా పోటీ చేయాలి అన్న రఘురామ పంతం నెరవేరలేదు. నర్సాపురం ఎంపీ స్థానాన్ని టీడీపీకి ఇవ్వడానికి బీజేపీ ఒప్పుకోకపోవడంతో కాంప్రమైజ్ కాక తప్పలేదు. మరోవైపు ఉండిలో సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు వర్గీయులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా మంతెన రామరాజును కొనసాగించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు తమ నేతకిచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఉండి అభ్యర్థి రామరాజు వర్గీయులు నినాదాలు చేశారు. తర్వాత ఎమ్మెల్యే రామరాజు మాట్లాడుతూ కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలు తమ కార్యకర్తల మనోభావాలను దెబ్బతీశాయని, దీంతో వారు ధర్నాకు దిగినట్లు చెప్పారు. తాను పార్టీ అధినేత చంద్రబాబు మాట శిరస వహిస్తానని, అలాగే కార్యకర్తల మాటకు కూడా విలువ ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. ఉండి సీటును ఎంపీ రఘురామకు ఇస్తున్నట్లు చంద్రబాబు ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదని అన్నారు. మేరకు వారు పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి ఆ చివరిలో చిన్న క్వశ్చన్ మార్క్ వేస్తూ ఉన్నారు. అంటే తెలుగుదేశం క్యాడర్ని డిస్టర్బ్ చేద్దామని కొన్ని మీడియా సంస్థలు పనిచేస్తున్నాయా, లేదా ఆ మీడియా సంస్థల యొక్క ఉద్దేశం ఏమిటో తెలియదు మాకు. దాని మీద కార్యకర్తలందరూ కూడా కొంచెం వాళ్ళందరూ ఇబ్బంది పడతా ఉన్నారు. ఇవన్నీ మన స్థానికంగా శాసనసభ్యులు 2019లోనే గెలవడం జరిగింది. ఫ్యాన్ కాల్లో కూడా ఎప్పుడు తెలుగుదేశానికి తల్లి లాంటి నియోజకవర్గం, ఈ యొక్క నియోజకవర్గంలో ఎప్పుడు కూడా ఇబ్బంది లేదు. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ యొక్క బలం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్టీ రామారావు గారు కానీ కళ్యాణ్ రామచంద్రరావు శివరామరాజు గారు కానీ అందరం కూడా నీతి నిజాయిత నిబద్ధత పనిచేస్తాం వల్ల ఈరోజు ఈ కాన్స్టిట్యున్సీని ఎప్పుడు కూడా సేఫ్ జోన్లో ఉంది. అటువంటి సమయంలో ఇలాంటి వార్తలు రావటం కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. అదే జరుగుతూ ఉంది. పూర్తి స్థాయిలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గ్యారంటీగా ఏదైతే సిట్టింగ్ అన్నారో దాన్నే కంటిన్యూ చేస్తానని ప్రగాఢ విశ్వాసంతో ఉన్నాను. దాంతోపాటు జనసేన సంబంధించిన ఇన్ఛార్జి నాగరాజు గారు కానీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ అందరూ కూడా పూర్తిగా సపోర్ట్ చేసి చూడండి, మీ జిల్లాలో మొట్టమొదటి ఏ కార్యక్రమంలో చేసిన జనసేన మేము కలిసి ఎక్కడా కూడా పరపంచ లేకుండా చేసిన కాన్స్టిట్యూన్సీ మాదిగా అందరూ కూడా గుర్తిస్తూ ఉన్నారు. దానికి కారణం ఆయన కూడా యాస్పిరెంట్, ఆయన యాస్పిరెంట్ అడిగినప్పుడు వాళ్ళ ఆయన కూడా ఏం చెప్పారు, సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి మేము మీకు ఇవ్వలేకపోతున్నాం అని ఆయన కూడా నచ్చ చెప్పారు. అదే నచ్చ చెప్పి నేను కూడా చెప్పాను. అలాగే ముందరికెళ్ళాం మేము అందరం కూడా. మరి ఈరోజు కేవలం ఈ మీడియా సంస్థలు వారి ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు వాయిస్ ఇవ్వలేదు, చంద్రబాబు నాయుడు ఎక్కడ చెప్పలేదు, సార్ పెద్ద ఆయన ఎక్కడ చెప్పలేదు, చెప్పినప్పుడు ఇట్లా అనేది కరెక్ట్ కాదని మేము సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.